న్యూస్ తమిళులు కన్నడిగులు మలయాళీల్లో ఉన్నంతగా అమ్మ భాషపై మనకు ఎందుకంత ప్రేమ లేదు? వాళ్ళలా మనం ఎందుకు తెలుగు భాషను ప్రేమించలేకపోతున్నాం? తల్లి భాషపై ఎందుకంత నిర్లక్ష్యం? ఇవాల్టి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేళ మనం సమాధానాలు రాబట్టాల్సిన ప్రశ్నలు ఇవి. ఎందుకనో గాని మన మాతృభాష అంటే మనకి కాస్త ఈసడింపు. పేరుకే అది తల్లి భాష, కానీ వాస్తవ రూపంలో మనకు కన్న తల్లి మీద ఉన్నంత ప్రేమ తెలుగు భాష మీద లేదు. అదొక సవతి తల్లి భాషలా మారిపోయింది. మన ఇళ్లల్లో మన లోగిళ్లల్లో తెలుగు మసక మసకగా కనిపిస్తోంది. మాతృభాష వైభవం మాత్రం కనిపించడం లేదు. అన్ని ఫారిన్ భాషలే, వాటిలో ఇంగ్లీష్ ది మహా గొప్ప పాత్ర. ఈ పాశ్చాత్య భాషల పోకడలో తెలుగు కళ తప్పింది. దేశ భాషలందు తెలుగు లెస్సే, కానీ ఇప్పుడు బోల్డ్ అంతా మైనస్లో ఉంది. దాని మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు లిఖిత భాష పఠన భాషగా తెలుగు భాషకు ప్రమాదం ఉంది తప్ప వ్యవహార భాషగా అంటే మాట్లాడే భాషగా తెలుగు భాషకు ప్రమాదం ఉందని నేను అనుకోను. అయితే అది కూడా అంటే ఆ రెండింటికి ప్రమాదం ఉండటం కూడా మనం ఆందోళన చెందాల్సిన విషయమే. ఇక దీనికి నివారణ ఏమిటి అని అంటే కనుక కుటుంబం దగ్గర నుంచి ప్రభుత్వం వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయంలో చాలా ముఖ్యమైన బాధ్యత ఉందని నేను భావిస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడడం, తెలుగు భాషలో ఉన్న ఏ ఏ విషయాలైతే తెలుగు భాషలోనే దొరుకుతున్నాయో వాటిని గురించి పిల్లలకు చెప్పడం. వందల ఏళ్ల నాటి ప్రాచీన తెలుగు భాషకి ఇప్పుడెందుకు పాపులారిటీ తగ్గింది? వాడకం ఎందుకంతలా జారిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సమయం ఇది. ఇంగ్లీషు భాషకి ఇస్తున్నంతగా మనం తెలుగుకి విలువ ఇవ్వలేకపోతున్నాం. తెలుగు భాష తన ప్రాశస్త్యాన్ని కోల్పోతోంది. ఏళ్ల తరబడి పోరాడి ప్రాచీన హోదా సాధించుకున్నాం, కానీ దాని పరివ్యాప్తికి వాడుకకి మనం ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి పాఠశాలల్లోనూ, సామాజిక జీవితంలోనూ, తర్వాత స్థానిక సంస్థల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ అధికార భాషగా తెలుగునే కొనసాగించినప్పుడు అప్పుడు మాతృభాష పరిరక్షించబడుతుంది, తెలుగు రక్షించబడుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల వారితో పోలిస్తే తెలుగు వారికి భాషాభిమానం ఒకింత తక్కువే. ఆ అభిమానం ఉండటం వల్లనే తమిళులు మనకన్నా ముందు ప్రాచీన భాష హోదా సాధించుకున్నారు. కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఆంగ్ల విద్యాబోధన ఆప్షనల్గానే కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాల్లో అమ్మ భాషకే తొలి ప్రాధాన్యం. తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీషు సరిగా రాదన్నది చాలా మందిలో ఉన్న అపోహ, కానీ అది నిజం కాదు. మాతృభాషలో చదువు కొనసాగిస్తూనే ఇంగ్లీష్లోనూ పట్టు సాధించవచ్చు. తమిళ, కన్నడ, మలయాళం భాషలకు అన్యాయం జరిగితే ఉద్యమాలు లేస్తాయి. ఆయా భాషల జనమంతా ఏకమవుతారు. రాకుండా అయిపోయింది, తెలుగు కూడా సరిగ్గా రాకుండా అయిపోయింది. మనం ఏదైనా కూడా పట్టుదలతో మనం భాషల అస్తిత్వాన్ని, మన జాతుల అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం అందరం కూడా మాతృభాష ఉద్యమానికి పునరంకితం కావాల్సి ఉంది. మనం తెలుగులో అన్ని వ్యవహారాలు నడపవలసి ఉంది. హిందీ భాష నేర్చుకునేందుకు 6 మాసాలు చాలు. ఇంగ్లీష్ భాషపై 2 ఏళ్లలో పట్టు సంపాదించవచ్చు. తేనెలూరే తెలుగు భాష నేర్చుకునేందుకు జీవితకాలం చాలదన్నారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ. అలాంటి తెలుగు తన మాతృభాష కావటం మన భాగ్యం. మాతృభాషలను బతికించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆరాటపడుతున్నాయి. మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో ఎల్కేజీ నుంచే మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారు. మనలో కూడా మార్పు రావాలి. పిల్లలు, పెద్దలు అంతా తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇళ్లల్లో, వాకిళ్లల్లో, జీవితాల్లో అన్ని చోట్ల తెలుగును బ్రతికించుకోవాలి. అప్పుడే తెలుగు 10 కాలాలు బతుకుతుంది. జిల్లా కోర్టుల వరకు అవసరమైతే హైకోర్టు వరకు కూడా తల్లి భాషలో మనం మాట్లాడగలిగి రాయగలిగేటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేస్తే, ప్రోత్సాహక బహుమతులు పిల్లలకు ఇస్తే, పరీక్షలు రాసినప్పుడు కానీ దాంట్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇస్తే తల్లి భాషలో, ఆ భాష బతికి బట్టగట్టే అవకాశం ఉంది, నష్టం లేకుండా ఉంటుంది, ఇతర భాషల మీద ద్వేషం కూడా లేకుండా ఉంటుంది అని. ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే మాతృభాష పరిరక్షణ కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అన్ని ఆర్థిక, రాజకీయ, న్యాయ పరిపాలనా వ్యవహారాలు అన్నీ తెలుగులోనే జరగాలి. అప్పుడే మాతృభాష పరిరక్షణ సాధ్యమవుతుంది.